యనమల కుదురు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ స్థల పురాణం పవిత్ర కృష్ణానదీ తీరాన సుమారు ఆరు వందల పన్నెండు అడుగుల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం చారిత్రకంగా ఎంతో ప్రఖ్యాతి చెందింది విజయవాడ సమీపాన యనమల కుదురు గ్రామంలో వెలసిన శ్రీ స్వామివారికి దివ్యస్థల పురాణం కలదు స్వయం భూవై వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ పరశురామునిచే పునఃప్రతిష్ఠ గావించబడినాడు శ్రీ పరశురాముల వారు స్వయం వ్యక్తమైన ఆలయములలో తాను అర్చనాది కార్యక్రమాలను ఆచరించుచు ఆంధ్ర రాష్ట్రంగా పిలవబడుచున్న త్రిలింగ దేశంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో సంచరించుచున్న సందర్భంలో మునిగిరి చేరినాడు మంది మునులు ఈ మునిగిరిపై శివ తపస్సును చేసినని వారికి ఎటువంటి తపోభంగం వాటిల్లకుండా పరశురాముడు రక్షించినాడని చెప్పెదరు అంతేకాక కొండపై నుండి నదీ ప్రవాహము వరకు నూట ఒక్క లింగాకారములను ప్రతిష్ఠించినారు అవి కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయినవి సప్త పర్వతములుగా పిలవబడుచున్న ఇంద్రకీలాద్రి మునిగిరి ఋష్యశృంగం గరుడాద్రి వేదాద్రి పర్వతశ్రేణులు కృష్ణా ప్రవాహముచే విడివడి కృష్ణానదికి దక్షిణాన మునిగిరి వచ్చి చేరినది అదే శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామివారు వాయులింగాకారముగా ఉద్భవించినారు ఈ లింగాకారమునే పరశురాముడు పునఃప్రతిష్ఠ చేసినారు శ్రీ స్వామివారు అష్టముఖ పాను పట్టముపై వేంచేసి ఉండుట ఇక్కడి ప్రత్యేకత కాలక్రమమున మహావిష్ణువు సప్తమ అవతారమైన శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతుడై దక్షిణ భారతదేశ సంచారము చేయుచు శ్రీ స్వామివారిని దర్శించినారని ప్రతీతి ఏ మునిగిరిపై నాగకన్యలు సంచరించుచు నాట్యము చేయుదురని ప్రతీతి ఇప్పటికి నాగేంద్ర స్వామివారు అనేక రూపాలలో భక్తులకు దర్శనమిచ్చురని ప్రతీతి చాళుక్యులు కాకతీయులు రెడ్డిరాజులు విజయనగర ప్రభువులు మరియు ఎందరో మహానుభావులు మహర్షులు మునులు ఈ మునిగిరిపై వేంచేసియున్న శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించి తరించినారని ప్రతీతి వెయ్యి మంది మునులు తపస్సు చేసిన పవిత్ర స్థలము కనుక వేయిమునుల కుదురని పిలిచెడివారు కాలక్రమమున యనమల కుదురుగా పిలవబడుచున్నది గ్రామ ప్రజలు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ఆలయం నిర్మించబడినది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఆనాటి ధర్మకర్తలైన ధనేకుల శివన్నారాయణ గారు మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య శారదా పీఠాధిపతి శ్రీ వారి ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్ట గావించినారు అనంతరం భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్ నిర్మించడమైనది తదుపరి ఒకనాటి శుభ గడియలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు ఒక పరమ భక్తుని దివ్య స్వప్నమునందు దర్శనమును ఇచ్చి తన దేవాలయమును అభివృద్ధిపరచవలసినదిగా శాసించినాడని ఆ ఆదేశాన్ని శిరసావహించి ఆలయ మహోన్నతికి కంకణము కట్టుకున్నారు అప్పటి నుండి శ్రీ సంగ నరసింహారావు గారి ఆధ్వర్యంలో దేవాదయ ధర్మాదయ శాఖ వారి అనుమతితో భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టినారు శివపార్వతులు గణపతి వీరభద్రుడు ఉమ్మడిగా ఉన్న దేవాలయాన్ని భక్తుల సౌకర్యార్థం రాతి కట్టడములతో నిర్మించినారు అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామివారి మెట్ల మార్గం కూడా ఆరు అడుగుల నుండి పద్దెనిమిది అడుగుల వరకు విస్తరింపజేసి మెట్ల మార్గం ప్రదేశమున రాజగోపురం నిర్మించి పూర్వ కట్టడాలను తొలగించి కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతంగా శిల్ప ఆగమ శాస్త్ర ప్రకారంగా విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అభివృద్ధి చేయడం జరిగినది శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి పర్వదినాలలో ప్రభోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం జరుగును తదుపరి స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగును మూడవ రోజు ఉదయం కళ్యాణమూర్తులైన శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామివారి వసంతోత్సవం కనుల విందుగా జరుగును సాయంత్రం ధ్వజ అవరోహణ కాలమందు స్వామివారికి నివేదించిన నంది ముద్దలు అత్యంత మహిమాన్వితమైనవని భక్తుల నమ్మకం భక్తులు తమ కష్టములను నివృత్తి చేయు స్వామివారికి మహాశివరాత్రి పర్వదినమున గంఠ దీపములతో తమ ముక్కులను తీర్చుకొందురు శ్రీ స్వామివారికి నిత్యం మహన్యాసపూర్వక రుద్రాభిషేకములు అర్చనలు అతి వైభవంగా జరుగును ప్రతి మాస శివరాత్రి పర్వదినాన అన్నదాన కార్యక్రమం జరుగును కార్తీక మాసం శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున మహాకుంభాభిషేకం మరియు అన్నదానం జరుగును down on